నెల్లూరు జిల్లా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు కాలనీలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు మహిళలు దినేష్ రెడ్డికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటూ అన్ని విధాలుగా వాళ్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం తెలుగు మహిళలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూగుంట స్నేహలత, కామేశ్వరమ్మ, యాకసిరి వెంకటరమణమ్మ నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాఖీ పౌర్ణమి శుభ సందర్భంగా ఈ రోజున నియోజకవర్గ మహిళలతో ఈ రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే నియోజకవర్గంలో మిగిలిన అక్క చెల్లెమ్మలకు అలానే ప్రతి అమ్మకు నేను పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు రాఖీ కట్టిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి ఒక్క అమ్మకి నేను పేరు పేరున నిన్ను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీకు ఎల్లవేళలా రక్షగా నిలబడతాను. అన్ని విధాలుగా మీకు అండదండగా నిలబడి మీ అందరి సంతోషంగా ఉండేదానికి నా సాయి శక్తిగా నేను ప్రయత్నిస్తానని చెప్పి, అలానే నియోజకవర్గంలో ఉన్న అందరి అక్క చెల్లెమ్మలందరికీ వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి అవసరమైన ప్రతి చర్యని నేను చేస్తానని చెప్పి ఇవాళ తెలియజేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ ప్రతి అడుగు ప్రజల కోసం 13వ రోజు పెళ్లకూరు కాలనీలో తిరుగుతున్నాము. వాళ్ళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో సమస్యల వలం వాళ్ళ పెళ్లకూరు కాలనీలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక సమస్య వినిపిస్తుంది. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వార్డు మెంబర్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిపించాము, సర్పంచ్గా గెలిపించాము, ఎమ్మెల్యేగా గెలిపించాము. ఎవరు కూడా ఇవాళ మా దగ్గరికి వచ్చి మా సమస్యలు అడగట్లేదు. గెలిచి 4 నెలలు అయినా కూడా ఎవరు కూడా ఇప్పుడు దాకా సమస్యలు తీర్చలేదు. గెలవకు ముందు మా దగ్గరకు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, ఎన్నో మాయ మాటలు చెప్పారు. మా దగ్గర హామీలు తీసుకొని మా ఓట్లేసి గెలిచిన నాయకులు ఇవాళ మాకు కనిపించట్లేదు అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ చెప్పడం జరుగుతుంది. ఇవాళ అక్కడ మంచినీటి సమస్య అధికంగా ఉంది. అలానే గ్రామంలో చెత్త అసలు ఎవరు కూడా ఎత్తట్లేదంట. దాదాపు 2 నెలల నుంచి ఒక మనిషి వచ్చి చెత్తను ఎత్తట్లేదంట. అలానే సైడ్ కాలువల సమస్య చాలా అధికంగా ఉంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక సందిగ్ధంలో ప్రజలందరూ కూడా ఉన్నామని చెప్పి వాళ్ళ ప్రజలందరూ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చేసినటువంటి మన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాఖీ పండుగని రాఖీ కట్టి రాఖీ పండుగని జరిపించడానికి ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఇక్కడికి వచ్చాము. తర్వాత ఈ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని, తర్వాత మన పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని, మరియు ప్రతి ఒక్క ప్రజలు ఆశీర్వదించి దినేష్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుచుకోవాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.